ಬಂಧನ ದೇವರ పార్వతీ సహిత ఉభయ రామేశ్వర స్వామి సూర్య ఆ
ప్రయచ్చండి
சந்திர சந்திர நாதரேவா அன்னதேவைவான் நாதோ நாதேவா வந்தோ பூஜாதி அவந்த ஸ்ரீ வந்தோ மகாந்தோரகண்ணந்து ஏனகாம் தம்பத்தோ வாணி கர்த்தாள் பூஜு லட்சுமிநாராயணாய பூர்ணானந்தௌ கௌரீசங்கராய நித்யானபாயௌ அருந்ததேவசித்தாய தமஸ்வந்தௌ சீதாராமாய சகல பௌலபாக்யோபேதௌ ராதாகிருஷ்ணாய சபல மனோரதௌ மனசூயாத்ரியம பாது ரத்த சத்யசூச்சமராய உச்சிராயுஷ்மந்தௌ தனகனக வஸ்துவாஹன புத்திர பௌத்திராஜ விருத்திமந்தௌ தஸ்யாதாபி பவந்த ஸ்ரீவந்தோ மகாந்தோரிருந்தந்து பிரபுஷ்டைஸ்வரியசாலி பகவான் அஷ்டமூர்த்தி அஷ்டைஸ்வரிய புஷ்டி பிரதோ பூஜாதி பவந்த ஸ்ரீமந்தோ மகாந்தோ நிருந்தந்து சச்சா சந்து யஜமானஸ்ய காமாஹ சோபரகம் யஜமானாம் சர்வாபீஷ்ட சித்திரஸ்து சமஸ்த சன்மங்களாதி பவந்து அஸ்யாஹ சபாயாஹ உத்தரோத்தராபிவிருத்திரஸ்து ஸ்ரீயக்காந்தாய கல்யாண நிதயே நிலையே தினாம் பிரம்மஸ்ரீ வேதமூர்த்துலைன விஷ்ணு பட்ல வெங்கடாச்சலபதி గారికి వారి సతీమణి గారికి అట్లాగే వారి అన్నగారి కుమారులైనటువంటి శ్రీనివాస శర్మ గారికి మా యొక్క సంస్థ తరపున శతాధిక వందనాలు తెలుపుతూ వారిని సత్కరించవలసిందిగా హైకోర్టు న్యాయాధీశులైనటువంటి యు దుర్గా ప్రసాద్ రావు గారిని కోరుతామని వారు సన్మానిస్తూ ఉన్నారు. అట్లాగే శ్రీనివాస శర్మ గారిని కూడా సత్కరించవలసిందిగా న్యాయాధీశులు కోరుతూ ఉన్నాను. గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభ 98వ వేద పరీక్ష పండిత సన్మాన సభా కార్యక్రమానికి విచ్చేసిన ఆహూతులకు వేద పండితులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభ స్వాగతం పలుకుతోంది. ఈ సాయంత్రం జరుగుతున్నటువంటి ఈ వేద పండిత సన్మాన సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభ అధ్యక్షుడు శ్రీ గబ్బిట శివరామకృష్ణ ప్రసాద్ గారిని కోరుతున్నాను. శ్రీ శివరామకృష్ణ ప్రసాద్ గారు గుంటూరు నగరం గర్వించదగినటువంటి వ్యక్తి, సుప్రసిద్ధ చాకటి అకౌంటెంట్. గుంటూరు నగరంలో పలు ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆర్థిక న్యాయ సంబంధమైనటువంటి సేవా సంస్థల్లో ఎగ్జిక్యూటివ్గా ఉంటూ విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా చాకటి అకౌంటెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానం, ఎస్విబిసి ఛానల్, ఇంకా ఎన్నో ధార్మిక సంస్థల్లో చక్కగా ఆడిట్ చేస్తూ విశిష్టమైనటువంటి ఆడిటర్గా పేరుగాంచారు శ్రీ శివరామకృష్ణ ప్రసాద్ గారు. వారిని వేదిక అలంకరించవలసిందిగా సవినయంగా సప్రశ్రయంగా ప్రార్థిస్తున్నాను. వారిని ధర్మగిరి వేద పాఠశాలకు స్పెషల్ గ్రేడ్ ప్రిన్సిపాల్గా ఉన్నారు, మన సభతో ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా సప్రశ్రయంగా ప్రార్థిస్తున్నాను. వారిని పుష్పములు అలంకరించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. జస్టిస్గా ఉన్నటువంటి శ్రీ యు దుర్గా ప్రసాదరావు గారు, వారు ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో చదివి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా తీర్పులు ఇస్తూ లబ్ధప్రతిష్ఠులైనటువంటి న్యాయమూర్తి శ్రీ దుర్గా ప్రసాదరావు గారు, వారు ఈ రోజున ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వారికి స్వాగతం పలుకుతూ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా సప్రశ్రయంగా ప్రార్థిస్తున్నాను. శ్రీ దుర్గా ప్రసాదరావు గారు. శంకర నమామి భగవత్ శంకర నమామి భగవత్ పాద శంకరం లోక శంకర 98వ గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభ యొక్క కార్యక్రమానికి ఈనాడు విచ్చేసినటువంటి న్యాయాధీశులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
శ్రీ యు దుర్గారావు గారికి, విద్యారణ్య పండితులు శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని గారికి, మన పరీక్ష ముఖ్యాధికారి అయినటువంటి శ్రీ విష్ణుభట్ల శ్రీకృష్ణ మహాపాటి గారికి, కార్యదర్శి శ్రీ తాడేపల్లి సింహాద్రి శాస్త్రి గారికి, కార్యవర్గ సభ్యులకు, వేద పురుషులకు, వేదాధ్యయనం చేస్తున్నటువంటి వేదో శివ శివో వేద ఆహ వీరందరికీ కూడా, ఆ శివరూపంలో ఉన్నటువంటి వేద పుత్రులందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారాలు చేసుకుంటూ, అట్లాగే ఈనాడు వచ్చినటువంటి అతిథులకి మాకు గత 4 రోజులుగా ఈ యొక్క ఆతిథ్య సత్కారాలను చేసినటువంటి వారు, ఈ యొక్క ఆతిథ్య సత్కారాలని స్వర్గీయ విష్ణుభట్ల కృష్ణమూర్తి దేవఖాని గారు లక్ష్మీ ప్రసాద ప్రసన్న గారి స్మారకంగా ఈ యొక్క సభని విష్ణుభట్ల వెంకటాచలపతి గారు మరియు వారి అన్నగారి కుమారుడు అయినటువంటి శ్రీనివాస శర్మ గారు వారిద్దరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభకు వచ్చిన వారందరికీ స్వాగతం చెప్తున్నాం. అట్లాగే ఈనాడు ఈ సభకు ఇచ్చేసిన న్యాయాధీశుల సతీమణి గారికి, మా ఎస్విఎస్ సుబ్రహ్మణ్యం గారికి, ఎస్విఎస్ లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణికి, అట్లాగే చెరువు సూర్యనారాయణమూర్తి గారు కీర్తిశేషులు, వారు చిరస్మరణీయులు. మనం ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క నామాన్ని మనం ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. వారి తనయులు వచ్చారు చెరువు రామకృష్ణమూర్తి గారికి, అట్లాగే వచ్చిన వివిధ అధికారులకు, వేద పండితులకు మరొకసారి స్వాగతం చెప్తూ, ఈ యొక్క సభని 98 సంవత్సరాల క్రితం పూర్వాశ్రమంలో పీసపాటి అప్పయ్య అవధాని గారు అని వారు, శ్రీ లక్ష్మావధానులు గారు అట్లాగే మహాలక్ష్మ గారుల పుత్రుడుగా జన్మించి పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి పరశివేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గర శ్రీ 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 రామచంద్రేంద్ర సరస్వతి స్వామి వారిగా నామకరణం చేసుకొని, వారు ఈ యొక్క సన్యాస దీక్షలో ఉండగా గుంటూరు కృష్ణా జిల్లాలో కలిపి కేవలం 8 మంది వేద పండితులు ఉన్నారు అని తెలుసుకొని ఖిన్నుడై ఆయన ఈ వేదోద్ధరణకు ఒక అపర కూర్మావతారంగా ఆయన నడుము కట్టి, మత్స్యావతారులుగా నడుము కట్టి ఈ యొక్క వేద సభను స్థాపించి, అప్పట్లో 10,000 రూపాయలని ఒక మూలధనంగా పెట్టి ప్రతి గృహస్థుల దగ్గర ఒక్కొక్క రూపాయి చొప్పున ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నీ వెళ్ళి, ఒక 1927 సంవత్సరంలో ఒక రిజిస్టర్డ్ ఒక సొసైటీగా దీన్ని ఒక ఏర్పరిచి, కొల్లూరు గ్రామంలో మొదటగా దీని యొక్క కార్యస్థానాన్ని పెట్టి, తదనంతరం దీనికి ఒక శాశ్వత భవనం నెలకొల్పిన తర్వాత వారు ఉండగానే దీనిని గుంటూరుకు కార్యస్థానంగా వారు తీసుకువెళ్ళడం జరిగింది. వీరి యొక్క గొప్పతనాన్ని మనం, అంటే ఈ యొక్క ఇవాళ మన యొక్క అస్తిత్వానికి కారణభూతులైనటువంటి వారి యొక్క చరిత్ర గురించి 2 మాటలు చెప్పుకుందామని, ఇక్కడ కొత్తగా వస్తున్నటువంటి వేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ సభ యొక్క వైశిష్ట్యం తెలియాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. వారు అమరావతి గ్రామంలో జన్మించారు, మన గుంటూరు జిల్లా అమరావతి గ్రామంలో జన్మించారు. వారు అక్కడ ఉన్నటువంటి అమరేశ్వరాలయానికి పంచమ ప్రాకారాన్ని నిర్మాణానికి మొత్తం కూడా, అట్లాగే ఉపాలయాలకి దేవతా ప్రతిష్టలు వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించారు. అట్లాగే వారు శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరునికి, అమ్మవారికి అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలకు సంబంధించిన, ఇవాళ జరుగుతున్నటువంటి వైదిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కార్యక్రమాలు కూడా వారు నిర్ణయించిన విధంగానే వాటన్నింటినీ కూడా మనం ఈనాటికి అక్కడ జరుపుకుంటూ ఉన్నాం. నా తండ్రి గారు, వారి తాతగారు కూడా ఈ సభలో ఉండటం మన యొక్క పురాకృత శుభకర్మ ఫలమని భావిస్తూ ఉన్నాము. ఇటువంటి గొప్పదైన ఈ సభలో వేదం చదువుతున్న ప్రతి విద్యార్థికి, ఆ ప్రతి విద్యార్థిని చదివిస్తూ ఉన్నటువంటి వారి తండ్రులకి, తల్లిదండ్రులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే ఈ వేదం, ఈ వేద సభ ఎటువంటి ఉద్దేశం వచ్చిందో ఆ ఉద్దేశం ఈనాడు, అంటే ప్రతి సంవత్సరం కూడా అది
పురోగభివృద్ధి చెందుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా నేను సుమారు 12 సంవత్సరాలు అయింది ఈ యొక్క అధ్యక్ష స్థానాన్ని తీసుకోవడం. అప్పుడు 30 మంది 40 మంది పిల్లలు వచ్చేవారు. ఇప్పుడు వేద పరీక్షలకి 146 అప్లికేషన్స్ వచ్చాయి, అందులో 26 మంది రాలేదు. 120 మంది విద్యార్థులు ఈ యొక్క 2.5 రోజులు చేసినటువంటి ఈ పరీక్షల్లో శ్రీకృష్ణ ఘనాపాటి గారు, గుండు శివఘనాపాటి గారు, అట్లాగే రామ్మోహన్ ఘనాపాటి గారు తదితరులందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు ఇవాళ 16 మంది ఘన పండితులు మన సభలో ఉండటం మనందరికీ కూడా ఒక గర్వకారణం. ఇంకా ఇవాళ అంటే ప్రజెంట్ అయిన వాళ్ళు ఇంకా ఒక 8 మంది రాలేదు కార్యాంతరాల వల్ల. ఇటీవలనే 3 పరమ పదించడం కూడా జరిగింది. ఇది 98వ సభ, మనం 99 మరియు 100వ సభలను చేసుకోవడానికి ఉరకలు వేస్తూ ఉన్నటువంటి సమయం. వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్ధారించుకొని దాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధి క్రియాత్ శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శాస్త్రాధిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీభారతీ తీర్థగురుం భద్రౌఘదాయకం నమామి భారతీ తీర్థకరాంబుజసమద్భవం విధుచూడార్చనాసక్తం విధుశేఖర భారతీ. సభాయ నమః. అధ్యక్షులు అన్ని విషయాలు తెలియపరిచారు. ప్రాయశః భారతదేశంలో జిల్లా స్థాయిలో 98 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నటువంటి ఏకైక సభ గుంటూరు జిల్లా వేద సభ. రాబోయే సంవత్సరంలో 99 పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి ఏకైక జిల్లా సభ గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభ. అలాగే దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరుడుగా ఈనాడు భక్తులందరినీ కూడాను అలరిస్తూ అనుగ్రహిస్తున్నటువంటి ఉభయశ్రీ శృంగేరి జగద్గురువులు పూర్వాశ్రమంలో పరీక్షించినటువంటి ఏకైక సభ గుంటూరు మండల వేద ప్రవర్తక విద్యుత్ పరీక్షా సభ. ఇటువంటి సభలో మనందరం కూడా సభ్యులం కావటం ఒక గొప్ప అనుగ్రహం. అయితే మరి సాక్షాత్ కృష్ణా తీరంలో ఉభయ రామలింగేశ్వర క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో అటు విష్ణుభట్లవారి యొక్క ఆతిథ్యంతో, విష్ణుభట్లవారు అంటే భారద్వాజస గోత్రీకులు, భారద్వాజ గోత్రీకులకి సరదాగా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా మొండివాళ్ళు అని. ఎందుకండి అంత మాట్లాడతారు అంటే వేరే విధంగా వాళ్ళు మొండివాళ్ళు కాదు, చదువులోట. ఎందుకంటే భరద్వాజ మహర్షి 300 సంవత్సరాలు వేదాధ్యయనం చేశాడు. భరద్వాజ వహ త్రిభిరాయర్భిర్బ్రహ్మచర్యము వాసాని. అదేంటండి 300 సంవత్సరాలు అధ్యయనం చేశాడు, తర్వాత ఏం చేశాడు అన్నారు. ఇంకో 100 సంవత్సరాలు ఆయుర్భాగ్యం కావాలి అంటే మన ఈరోజులో ఎక్స్టెన్షన్ అంటాం కదా, ఇంకో 100 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కావాలన్నారు. ఏం చేస్తావయ్యా అంటే మళ్ళీ వేదాధ్యయనం చేస్తాను అని అన్నారట. అలా కాదయ్యా, వేదములు అనంతమై వేదాహ 1131 వేదశాఖలు ఉన్నాయి. వేదముల యొక్క సారమంతా కూడా గాయత్రి మహామంత్రంలో ఉన్నది. కాబట్టి సావిత్రాగ్ని విద్యని నీకు ఉపదేశిస్తాను, తద్వారా సమస్త వేదములు అధ్యయనం చేసిన భాగ్యం నీకు కలుగుతుంది అని ఆ మహాపురుషుడికి అనుగ్రహించారు. అటువంటి గోత్రం కనుక భారద్వాజ గోత్రీకులైన అందువనే భరద్వాజ విందు అని అంటారు. ఆ విధంగా గత 4 రోజులుగా ఈ క్షేత్రంలో ఆ ఉభయ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో 98వ వేద విద్వాన్ మహాసభ పరిపూర్ణమవుతోంది. ఆంధ్రప్రదేశ న్యాయాధీశులు ఇందాక న్యాయ సూత్రములన్నీ కూడా క్రోడీకరిస్తున్నారు అని అధ్యక్షులు చెప్పారు. న్యాయం అనే పదానికి అర్థం ఏమిటి అంటే నీయతే పరమాత్మ సమీపం ఏనాయితే న్యాయ. న్యాయం అంటే ధర్మం, ఆ ధర్మం ద్వారా పరమాత్మ యొక్క సమీపానికి తీసుకువెళ్ళటమే న్యాయం అనేటటువంటి ఆ పదానికి అర్థం. అందువలన న్యాయం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి దర్శనం షడ్ దర్శనాల్లో, ఈ వేదాంత దర్శనానికి ఉపకరించేటటువంటి ప్రధానమైనటువంటి దర్శనం, పరమాత్మ ఉన్నాడు అని నిరూపించినటువంటి దర్శనం.
కాబట్టి అటువంటి ఆ న్యాయాన్ని ఎప్పుడు కూడా మాట్లాడేటువంటి వారు ముఖ్య అతిథులుగా రావటం, జనజనాభివర్ధమానంగా ఈ సభ మనకు చక్కగా కొనసాగటం, నేను శృంగేరి జగద్గురువుల దర్శనం చేసుకుని అక్కడ పరీక్షాధికారిగా వ్యవహరించి శంకర జయంతి ఉత్సవాల్లో పాల్గొని శంకరాచార్య స్వామి వారి యొక్క రథోత్సవంలో కూడా పాల్గొని నేరుగా ఈ సభకి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు బయలుదేరి నేరుగా శృంగేరి జగద్గురువుల వద్దకే వెళ్తున్నాను, వారితో సభకు వెళ్తున్నాను అని వారి దగ్గర అనుగ్రహాన్ని పొంది వచ్చాను. సభ పరిపూర్ణమైంది అని వెళ్ళి వారితో మనవి చేస్తాను. కాబట్టి నాకు సమయం తక్కువగా ఉన్నది కనుక ఇంతటితో నా వాక్యముల్ని ఉపసంహరిస్తూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతాను. శ్రీ సుబ్రహ్మణ్యం ప్రసాద్ గారు, కార్యదర్శి శ్రీ వెంకట సింహాద్రి శాస్త్రి గారు, మా అనుంగు మిత్రులు శ్రీ సింగం లక్ష్మీనారాయణ గారు, ఈ వేద ప్రవర్తక విద్వత్ పరీక్షకు అధ్యాపకులుగా విచ్చేసినటువంటి ఎందరో మహానుభావులైనటువంటి వేద పండితులు, గత కొద్ది రోజులుగా పద క్రమ జట ఘనంలో తమ విద్వత్తుని ప్రదర్శించినటువంటి వేద విద్యార్థులు, తత్వం గల మహానుభావులందరూ ఇచ్చేసినటువంటి ఈ సభలో మీ అందరికీ నా నమస్సులు. ఇందాక శ్రీరామకృష్ణ గారు అన్నారు న్యాయాధీశులను నియమించడం పెట్టాను. నేను రావడానికి ఒక కారణం ఉంది, నాకు వేదంలో పరిచయం లేదు, వేదాన్ని అనుష్ఠానం చేసేటువంటి అవకాశం లేదు. అయినా ఎంతోమంది వేద పండితులు ప్రతినిత్యం అనుష్ఠానం రూపంలోనూ వేద పఠనం రూపంలోనూ ఆ వేద పురుషుల్ని కొలుస్తున్నటువంటి గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చే ఈ విద్వత్ సభలో పాల్గొనాలని చెప్పి ఆ యొక్క ఆసక్తితో మాత్రమే నేను వచ్చాను. అయితే ఇంకో రకంగా కూడా నేను వేదాన్ని అనుష్ఠానం చేస్తున్నానేమో అని నేను అనుకుంటున్నాను. గాయత్రి మంత్రం చెప్తుంది, మీ అందరికీ తెలిసింది, సత్యం పరం ధీమహి, సత్యాన్ని మించినటువంటి ఉత్కృష్టమైనటువంటి ధర్మం ఒకటి లేదు అని. ఏ విషయంలోనైనా సత్యాన్ని మించినటువంటిది లేదు. అయితే న్యాయాలయంలో జరిగేది, అంటే కోర్టులో జరిగేది ఏదంటే, ఆ సత్యాన్ని ఎలా వెలికి తీసుకురావాలి, ఇద్దరు వ్యక్తులు ఒక విషయం గురించి కోట్లాడుకుంటున్నప్పుడు లేదా ఇద్దరు లాయర్లు ఒక కోట్లాట చేసుకుంటున్నప్పుడు ఒక ఆస్తి గురించి కానీ మరో విషయం గురించి కానీ అందులో ఎవరి పట్ల సత్యం ఉంది అనేటువంటిది నిర్ధారణ చేసే ప్రక్రియే న్యాయ విచారణ. అంటే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే సత్యం పరం ధీమహి, ఉత్కృష్టమైనటువంటి సత్యాన్ని బయటపెట్టడానికి ప్రతిరోజు న్యాయస్థానంలో ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి అది కూడా ఒక రకంగా వేదానుష్ఠానమే అనే సంతృప్తితో ఆ కేవలం ఒక్క ఆ అర్హతతో మాత్రమే ఈరోజు ఈ విద్వత్సభకు రాగలిగాను తప్ప నాకు వేరే ఏ రకమైనటువంటి అర్హత లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఉభయ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉదయం మేము వచ్చేసరికి విద్వత్మనులైనటువంటి ఎందరో వేద పండితులు వేదఘోష చేస్తూ ఉంటే నా మటుకు నాకు అనిపించింది ఏమని అంటే, ఇంతటి మంది మునివర్యులందరూ కూడి ఇది ఒక నైసారణ్యమా అనేటువంటి భావన నాకు అనిపించింది. మనం ఒకసారి ఆంధ్ర మహాభాగవతాన్ని చూసినట్లయితే చదివినట్లయితే పోతన గారు నైమిసారణ్యాన్ని చిన్న కందంలో వర్ణిస్తారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమ పర నికాయోధితంబై నైమిసాఖ్యారణ్యంబు ప్రవర్తిల్లే మహారణ్యంబులన్నట. పుణ్యంబై చాలా పుణ్యమైంది అక్కడ, పుణ్యప్రదం, మునులందరూ ఉండే చోట పుణ్యం కాకుండా ఎలా ఉంటుంది. మునివల్లభ గణ్యంబై
ఎంతో మంది మునులు అక్కడ చేరారు. సూతుడు లాంటి మహాముని అక్కడ పౌరాణికాలు పురాణ పఠనం చేశాడు. కుసుమ పద నిఘాయోద్భుతంబై కుసుమాలు ఫలాలతో నిండినటువంటి చెట్లుతో నిత్యం శోభాయమానంగా ఉండి ఆ నైసారణ్యం అనేటువంటి మహారణ్యాల్లో కల్లా గణితి కక్కింది అంటే వాసి కక్కింది అని నైసారణ్యాన్ని వర్ణించాడు. నాకు ఈరోజు ఇక్కడ వచ్చి ఉభయ రామలింగేశ్వర స్వామి వారి ప్రాంగణంలో ఈ వేదఘోష చేస్తున్నటువంటి మహామునులైనటువంటి ఈ విద్వత్మానులందరినీ చూస్తుంటే నాకు నిజంగా ఒక నైమిషారణ్యానికి వచ్చినట్టు భావన, పవిత్ర భావన కలిగింది. ఆ భావన కలిగించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ శివరామ కృష్ణ ప్రసాద్ గారు, కార్యదర్శి గారు, మిగతా వారందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒక్క 2 నిమిషాలు వేదం గురించి చెప్పాలి. వేదం మీ అందరికీ ఎక్కువగా తెలుసు, నాకంటే వేదము అపౌరుషేయం, ఎవరు దాన్ని కూర్చోపెట్టి ఒక సిలబస్లా చెప్పలేదని. బ్రహ్మముఖుల నుంచి వచ్చినటువంటి వేదం మహానుభావులు అనేటువంటి మహర్షులు దర్శించి శృతులుగా అనుసృతంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి అలాగ పాస్ ఓవర్ అంటాం మనం, అలాగా ఒక తరం నుంచి ఇంకో తరానికి వ్యాపింపచేశారని చెప్పుకుంటారు. అలాగే అనంతమైన ఈ వేదరాశిని వేదవ్యాసుడు 4 వేదాలుగా విభజనం చేశాడని కూడా చెప్పుకుంటారు. ఇదంతా మీకు తెలిసినదే. అయితే మనమందరం ఈ ప్రస్తుత నవీన కాలంలో గుర్తించవలసింది ఏమిటంటే వేదం కేవలం ఆ విరాట్ పురుషుల్ని కొలిచేటువంటి స్తోత్ర పాఠం మాత్రమే కాదు, వేదం భారతీయ జీవన విధానం. ప్రతి భారతీయుడు పుట్టిన దగ్గర నుంచి తుదిశ్వాస విడిచే వరకు చేయవలసిన ధర్మాలన్నింటినీ ఒక క్రమానుక్రమంగా వాటికి నిర్దేశించినటువంటిది వేదం. ఇది నేను తెలుసుకున్నది, నాకు పెద్దవారు చెప్పినది, మహానుభావులు చెప్పినటువంటిది. అందుచేత వేదం కేవలం హిమన్స్ అంటాం. హిమన్స్ అంటే దేవుని గురించి చెప్పి పూజలు లేదా ఒక స్తుతి పాత్రం పాఠం మాత్రమే కాదు, ఒక జీవన విధానాన్ని బోధించింది. అంతేనా అంటే ఇంకా అంతే కాదు, అందులో కళలు, అందులో సంస్కృతి, అందులో ధర్మాలు, ముఖ్యంగా అందులో విజ్ఞానం కూడా అందులో నిబిడీకృతమైంది. ఇది ముఖ్యంగా గుర్తించాలి నవీన కాలం వాళ్ళు. వేదంలో విజ్ఞానం లేదు అనుకునే మూర్ఖులకి వేదంలో విజ్ఞానం కూడా ఉంది. ఆయుర్వేదం, ధనుర్వేదం, న్యాయవేదం, తర్కం. మొన్న నేను ఒక పుస్తకాన్ని ఇంటర్నెట్లో తీసుకోవాల్సి వచ్చింది, నాకు లాక్ పనిపిస్తుందని. అదేంటంటే తర్కం, మాకు ఇంగ్లీష్లో లాజిక్ అంటారు, మాకు లాజిక్ న్యాయశాస్త్రంలో ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. ఏ లాజిక్ ఉపయోగించి ఇద్దరు చెప్తున్న దాంట్లో ఎవరు చెప్పింది కరెక్ట్ అనేది ఎవిడెన్స్ యాక్ట్లో మాకు అవసరం పడుతుంది. నా కుతూహలం కొద్దీ ఎవరు లాజిక్ని ముఖ్యం మొదట దాన్ని కనిపెట్టారు అంటే తర్కాన్ని ఎవరు కనిపెట్టారు అంటే మీరు నమ్మండి, అంతటి ప్రపంచం కూడా భారతదేశం చూస్తే గౌతముడు అనేటువంటి ఆయన రాశారు అనేటువంటిది. మీరు కూడా ఇంటర్నెట్ ఆర్చివ్స్ అనే బుక్లో వెళ్తే అందులో గౌతముడు ప్రతిపాదన చేశాడు అని ఉంటుంది. ఇంత పుస్తకం ఉంది, అందులో ప్రింటెడ్గా ఉంటుంది. ఇటువంటి న్యాయశాస్త్రాన్ని కూడా తర్కం, న్యాయం, జ్యోతిష్యం ఇవన్నీ ఉపాంగాలు. మేము తెలియనిది కాదు, నేను చెప్తున్నది కేవలం నేను ఒక సెన్సిటైజ్ చేయడానికి మాత్రమే చెప్తున్నాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే న్యాయశాస్త్రానికి వేదం ఎంతవరకు ఉపయుక్తంగా పనికొస్తుంది అన్నది. ఆ మధ్యన ఒక విచిత్రమైనటువంటి కేసు వచ్చింది. ఒక తల్లికి ఒక కొడుకు కూతురు ఉంటారు, తల్లికి కొంత ఆస్తి ఉంటుంది, ఆమె సొంతంగా సంపాదించుకున్నది, భర్త ద్వారా వచ్చింది కాదు. ఈ గుంటూరు ప్రాంతం ఉండే ఆ కేసు కూడా తల్లి స్వార్జితమైనటువంటి ఆస్తి ఆమె గతించింది, ఇల్లు రాయలేదు. అయితే కొడుకుకి చెందాలా కూతురికి చెందాలని కొడుకు కూతురు ఇద్దరు కూడా దెబ్బలాడుకొని హైకోర్టు వరకు వచ్చారు.
కింద కోర్టు ఏమన్నదంటే కొడుకు కూతురు ఇద్దరు కడుపును పుట్టిన వారే కాబట్టి ఇద్దరికే ఇచ్చేయాలి సెక్స్ చేసి సగం అని చెప్పి. ఇది ధర్మ సమత్వం న్యాయ సమత్వం ఎప్పుడు అవుతుందంటే కింద కోర్టు జడ్జిమెంట్ దయచేసి కొంచెం వినాలి. న్యాయశాస్త్రానికి వేదం ఎంత గొప్పటువంటి ప్రామాణికంతో కూడినటువంటి మనకి ఒక స్టాండర్డ్ ఇచ్చిందో తెలుసుకోవడానికి. నేను కిందాక చెప్పినట్టుగా వేదం కేవలం దైవ కీర్తనల కోసం మాత్రమే లేదు, విజ్ఞానం కోసం కూడా ఉంది అని చెప్పడం. ఆ జడ్జి గారు ఇచ్చినటువంటిది ఇద్దరు కడుపున పుట్టిన పిల్లలే కాబట్టి చిరసం గౌరవించేమని రాశారు, కానీ కూతురు సంతృప్తి చెందలేదు. హైకోర్టుకు వచ్చింది, కాదు ఇది నాకు మాత్రమే చెందవలసినది. ఆ లాయర్ గారు కూడా చాలా గొప్పగా వాదించారు. చెప్పాలి, న్యాయశాస్త్రంలో ఒక చట్టం ఉంది, హిందూ వారసత్వ చట్టం అని 1956 వచ్చింది. ఒక తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే ఆ తండ్రికి భార్య, అంటే అతని భార్య, అతని తల్లి, అతని పిల్లలు ఆయన ఆస్తికి వారసులు అవుతారు. ఇప్పుడు 1956 తర్వాత అలాగే ఒక తల్లి చనిపోతే ఆమె భర్త, ఆమె పిల్లలు ఆమెకు వారసులు అవుతారు. సో ఈ కేసులో తల్లి చనిపోయింది, తండ్రి ఎప్పుడో పోయాడు అతను, తల్లి చనిపోయింది కాబట్టి కింద కోర్టు ఏం భావించిందంటే ఇద్దరు ఎందుకు కొట్టుకుంటారు, మీ ఇద్దరికి చిరసం గోలు వస్తుంది అని. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లి 1956 వచ్చినటువంటి చట్టం తర్వాత చనిపోలేదు, 1956 కంటే ముందర చనిపోయింది. అంటే హిందూ వారసత్వ చట్టం లేని రోజుల్లో చనిపోయింది. అందుచేత మనం ఈ చట్టాన్ని చూసి న్యాయాన్ని నిర్ణయించడానికి లేదు అని నేను తెలుసుకున్నాను. ఆ లాయర్ గారు అయితే ఆర్గ్యూ చేశారు కూతురికే రావాలని, ఆయన కొడుకుకి రావాలని కొడుకు తరపు లాయర్ ఆర్గ్యూ చేశారు తప్ప ఎలా రావాలి అని చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే చట్టం లేదు. 1956 తర్వాత అయితే ఈ పుస్తకం చూసి నిమిషాల మీద కింద కోర్టు తేల్చిందే కరెక్ట్ అని ఉంది. కానీ 1956 ముందర చట్టం లేక ముందర చట్టం రాని రోజుల్లో న్యాయాన్ని ఎలా పరిష్కరించాలి? మీ అందరికీ చెప్తున్నాను, మనకి న్యాయ శాస్త్రాలు అంటే చట్ట రూపంలో లేని రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళి చూసుకునేవారు అంటే మహానుభావులైనటువంటి ఋషులు రాసినటువంటి స్మృతులు అని ఉంటాయి, అంటే కామెంటరీస్ అన్నమాట. న్యాయ శాస్త్రం మీద కూడా వాడు కామెంటరీస్ రాసేవారు. ఇందాక నేను అన్నాను, కేవలం వేదం చదువుతూ వాడు కూర్చోలేదు, ప్రపంచం తాలూకా మానవాడి తాలూకా మనుగడ కోసం కూడా వాడు ఎన్నో ఉత్తమోత్తమైన కార్యక్రమాలు చేశారు. చదవగా నాకు ఇప్పుడు రిమంబర్ కరెక్ట్ ఆ ముని పేరు యాజ్ఞవల్కుడి స్మృతిలో దొరికింది అన్నమాట. యాజ్ఞవల్క మహర్షి స్మృతిలో ఏం రాశారంటే ఒక తల్లి చనిపోతే ఆమె ఆస్తి సంపాదించుకుంటే, అంటే భర్త ద్వారా వేరే ద్వారా కాదు, ఆమెకు ఆమె కన్నవారు ఇస్తారు లేదా ఆమె తను కష్టించి సంపాదించుకుంటుంది ఆస్తి ఆమె కానీ చనిపోతే. ఇదంతా ఇప్పుడు 1956 ముందర అంటే ఎప్పుడో పురాణ కాలం నుంచి వచ్చింది. ఆ ఆస్తి ఎవరికి వెళ్ళాలి అంటే కూతురికి వెళ్ళాలి అని రాశారు. ఆయన రాసి గుర్తుంటే అందులో గొప్పతనం లేదు, ఎందుకు దానికి అన్నదానికి ఆయన వివరణ ఇచ్చారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే వారు ఎంతటి ముందు చూపుతో ఆలోచిస్తారో చూడండి. కూతురికి ఎందుకు ఇవ్వాలి, కొడుకు ఎందుకు ఇవ్వకూడదు అన్నదానికి ఆయన వివరణ ఏమి ఇచ్చారంటే, అప్పటికే మన హిందూ వ్యవస్థలో కొడుకు తండ్రితో పాటు కుటుంబ ఆస్తిని పంచుకుంటాడు కాబట్టి కూతురు అప్పటికి, ఇప్పుడు వచ్చింది ఆవిడకి కూతురు కూడా ఆస్తి, అప్పటికి ఆవిడకి ఆస్తిలో హక్కు లేదు కాబట్టి కనీసం తల్లి ఆస్తిలోనైనా ఆవిడకి భాగం ఉండాలి, పూర్తి వాట ఆవిడకే ఇచ్చేయండి అని రాశాడు. ఇది ఆయన తాలూకు ఫోర్సైట్, అంటే ముందు దృష్టి. అయితే ఇక్కడ ఒక లాజికల్ క్వశ్చన్ మరొకటి వచ్చింది, మరి ఆ తల్లికి ఒకరికంటే ఎక్కువ కూతుళ్ళు ఉండి కొడుకులు లేరనుకోండి, ఒకరికంటే ఎక్కువ కూతుళ్ళు ఉన్నారు ఉన్నవాడు మాత్రమే, అప్పుడు ఎవరికి చెందాలి? చాలా సింపుల్ ప్రశ్న అండి, అందరు కూతుళ్ళకి వెళ్ళిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ ఆయన మళ్ళా తన తాత్వికమైనటువంటి దృష్టిని ప్రదర్శించారు, కాదు అందరూ కూతుళ్ళే ఉండే సందర్భంలో ఏ కుమార్తెకైతే పెళ్లి కాకుండా ఉండిపోతుందో ఈ ఆస్తికి ఆ పెళ్లి కాని కుమార్తెకు మాత్రమే చెందాలి. ఎంతటి లాజిక్ అంటే తత్వం
ఎంతటి సత్యం, జీవన సత్యం. ఎందుకు పెళ్లి కాకుండా ఉండిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు పోయిన తర్వాత మిగతా ఆడపిల్లలందరూ కూడా పెళ్లిళ్ళై వారి సంసారాలు చేసుకుంటే ఈమె బాగోగులు ఎవరు చూడాలి? అందుకని ఈ ఆస్తి ఉంటే కనీసం ఒక ఒక రకమైనటువంటి సేఫ్ అంటామే ఆ జీవన మార్గాన్ని గడుపుతుంది. ఎక్కడితో ఆగిపోలేదు ఆయన మరో తార్కికంలోకి వస్తుందని వేసుకున్న ఆ మహామూ. అయితే అందరూ పెళ్ళిళ్ళు అయిపోయిన అమ్మాయిలు ఉంటే అప్పుడు మళ్ళీ అందరికీ సమంగా పనిచేయవచ్చా అని మరో ప్రశ్న వచ్చింది. చూడండి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఆ క్రమానుక్రమంగా లాజిక్ అంటే తర్కాన్ని ప్రదర్శిస్తూ ఎలాగా సమాధానం ఇచ్చారో ఆ స్మృతిలో. అందరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ ఇందాకట్లా ఎవరో ఒకరు పెళ్లి కాకుండా ఉండిపోయిన సందర్భం కాదు. అప్పుడు ఎవరికి రావాలి, అందరికీ పంచొచ్చా అంటే మళ్ళా ఆయన ఏమన్నారంటే కాదు అని మళ్ళా ఆయన సమాధానించి, ఏ అమ్మాయికైతే పిల్లలు లేకుండా ఉంటారో ఈ ఆస్తి ఆమెకు చెందాలి అని చెప్పి రాశారు. ఎందుకు అంటే ఉత్తరోత్తర ఆమెకు భవిష్యత్తులో ఆసరా ఉండదు. మిగతా వాళ్ళకి పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆమెను సాగుతారు. కానీ పిల్లలు లేని ఆమెకి భర్త గతిస్తే ఆమె జీవనం ఎలాగ? అందుచేత ఈ తల్లి ఆస్తి పెళ్లి అయినా పిల్లలు లేకుండా ఉండిపోతే ఆ అమ్మాయికి చెందాలి. ఇది మనం చదువుతూ ఉంటే ఎంత దూర తెలుసు, ఎంత తాత్వికమైన చింతన, ఎంత గొప్పగా ఆలోచించారని అనిపించి అది తీసుకున్నాను నేను. అయితే నేనే మొట్టమొదటిసారి చదివానా, ఎవరు చదవలేదని వెతగ్గా 1972 సుప్రీంకోర్టు వారు ఈ రకమైనటువంటి కామెంటరీకి ఒక అక్రిడిషన్ అంటామే అంటే ఆమోద ముద్ర వేసి వాళ్ళు పాటించారు. దాన్నే నేను స్వీకరించి కింద కోర్టు తీర్పును తక్కువనే అనిపి, ఎందుకంటే కింద కోర్టు తీర్పు 1956 తర్వాత కాదు, ఇది పంపకం 56 ముందర కాబట్టి పూర్తికే చెందాలని చెప్పి సుప్రీంకోర్టుని ఆ అందులో ఉన్నటువంటి స్మృతి కామెంటరీ యాజ్ఞవల్క మహామునే నేను అనుకుంటున్నాను, కొంచెం జ్ఞాపకం లేదు ఋషి గారి పేరు. కానీ ఇది ఇప్పుడు ఆలోచించండి, మన వాడు ఎంత వేదాన్ని పఠించడం, వేదాన్ని అనుష్ఠించడమే కాదు ప్రజలకి పనికొచ్చేటువంటి ఎన్నో రకమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఈ రకమైనటువంటి కామెంటరీస్ రాశారు. ఇప్పటికీ కూడా అవి మనకు శిరోధార్యంగా పనికొస్తున్నాను. అంచేత వేదాధ్యయనం చేసేటువంటి ఈ విద్యార్థులు రేపటి కాలంలో తాము నేర్చుకున్న విద్యని వేదాన్ని వ్యాప్తం చేస్తూ మంచి మంచి విషయాలు మీరు ఏమైనా చదివినట్లయితే లోకానికి మీరు వ్యాపింప చేయండి. ఎందుచేతనంటే ప్రస్తుత కాలంలో మారుతున్న కాలంలో మన సంస్కృతికి, మన సంస్కృతానికి, మన వేదానికి ఆదరణ తగ్గిపోతుండడం, మన జాతిలోనే వాటి పట్ల ఒక రకమైనటువంటి వైముఖ్యత ఏర్పడడం శోచనీయం. ఇటువంటి పరిషత్తులు ఇంకా ఎన్నో ఏర్పడి వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వారిని వేద పండితులను తయారు చేసి వారందరూ కూడా దేశం నలువైపులా వేదం తాలూకు ఉత్కృష్టత, వేదం తాలూకు గొప్పతనం, వేదం ప్రబోధించేటువంటి ధర్మాలని మరింత వ్యాపనం చేసేటువంటిగా వారు నడుము బిగించి చేయాలని కోరుతూ ఈ రకమైన కార్యక్రమాలు చేయడానికి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ శివరామకృష్ణ ప్రసాద్ గారు, ఈ పరిషత్ మిగతా సభ్యులందరికీ నేను బహుధా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.